ओम श्री गणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्रीपादवल्लभ नरसिंह सरस्वती श्री गुरु दत्तात्रेयाय नमः। श्री गुरु चरित्र चला पवित्रमैनटुवंटि शक्तिवंतमैनटुवंटि पारायण ग्रंथम। ई ग्रंथान्नि एला पारायण चेयालि, असलु श्री गुरुडु अंटे एवरु, ई गुरु चरित्र अनेदि एवरि गुरिंचि चेप्तुंदि, मुंदु अर्थं चेसुकुंदां। श्री गुरु चरित्र मन को बाग परचय श्लोक आये एपड़ू मन आ श्लोक आराधिस्तू उ श्लोकमेंटे अंदर की परचयमे गुरुब्रह्म गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुसाक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। अटे गुरु ब्रह्म गुरु विष्णु गुरु महेश्वर गुरु साक्षात् परब्रह्म स्वरूप अटंती श्री గురుడికి నమస్కారం అని మనం చెప్పుకుంటూ ఉన్నాం। అక్కడ శ్రీ గురుడు ఎవరో ఆ శ్రీ గురు చరిత్ర ఇది। అక్కడ ఎవరి గురించి ఆ శ్లోకం రాయబడిందో ఆయన గురించి, ఆయన ఎవరో కాదు దత్తాత్రేయుల వారు। ఆ శ్లోకం దత్తాత్రేయుల వారిని కీర్తించేటువంటి శ్లోకం, దాన్నే మనం అందరూ కూడా ఏ గురుకైనా కీర్తించడానికి దాన్ని వాడుకుంటున్నాం। అది దత్త పురాణంలో ఉన్నటువంటి శ్లోకం కాబట్టి అటువంటి దత్తాత్రేయుల వారు మహావిష్ణువు యొక్క జ్ఞానావతారం। ఈ యొక్క జ్ఞానావతారానికి ప్రత్యేకత ఏమంటంటే మహావిష్ణు అనేకమైనటువంటి ధర్మావతారాలు స్వీకరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ జ్ఞానావతారం మాత్రం మిగిలిన అవతారాలలాగా అవతార సమాప్తి అవగానే వైకుంఠానికి వెళ్ళిపో, భూమి మీదే ఉంటుంది, ఎప్పటి నుంచో భూమి మీదే ఉంటుంది, ఈ కల్పాంతం వరకు కూడా భూమి మీదే ఉంటూ జనాల యొక్క కష్టాలని తీరుస్తూ వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ భక్తి మార్గం నడిపిస్తూ ఉంటాడు ఆయన। ఆయన గురించి చెప్తారు దత్తాత్రేయో హరిసాక్షాత్ భుక్తి ముక్తి ప్రదాయకః అంటారు। కాబట్టి మనకు భుక్తిని ముక్తిని కూడా ప్రసాదిస్తాడు ఆయన। ఇక్కడ భుక్తి అంటే ఎవరికైతే ఆరోగ్యం కావాలో, ఆనందం కావాలో, ఐశ్వర్యం కావాలో, ధనం కావాలో, సంపదలు కావాలో, ఇటువంటి వాళ్ళు ఎవరైనా సరే శ్రీ గురు చరిత్ర పారాయణం చేసుకోవచ్చు, వాళ్ళకు ఖచ్చితంగా అవన్నీ లభించి తీరుతాయి। ఆయన చెప్పాడుగా భుక్తి ముక్తి ప్రదాయక అని। ఎవరికైతే ఇటువంటివి పుష్కలంగా ఉన్నాయో, ఇప్పటికే ఉన్నాయో, వాళ్ళు మోక్షం కోసం పారాయణ చేయవచ్చు। పారాయణ చేసినప్పుడు మనకు ఖచ్చితంగా గురు యొక్క అనుగ్రహం, గురు మనకు లభిస్తాడు। దీనికి ప్రత్యేకమైనటువంటి ఫలశ్రుతి అది, ఎవరైతే శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తారో వారికి గురువు లభిస్తాడు। గురువు లభించిన తర్వాత వారికి ఆధ్యాత్మిక పురోగతి బ్రహ్మాండంగా ఉంటుంది। కాబట్టి ఎవరికైనా ఆరోగ్యంతో బాధపడుతున్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా, ధనం లేక బాధపడుతున్నా, ఇతరతర సంపదలు, ఇతర భౌతికమైనటువంటి ఉద్యోగ వ్యాపార సమస్యలతో బాధపడుతుంటే వాళ్ళు ఖచ్చితంగా శ్రీ గురు చరిత్ర పారాయణ, సప్తాహ పారాయణ చేయండి, ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా తొలగుతాయి। ఎవరికైతే సమస్యలు లేవో వారు గురు అనుగ్రహం కోసం ఈ గురు చరిత్ర పారాయణం చేయండి। ఎవరైతే పారాయణ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ను క్లిక్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి। వచ్చే గురువారం నుంచి గురు చరిత్ర పారాయణ సప్తాహ కార్యక్రమం ప్రారంభమవుతుంది। సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు ఖచ్చితంగా గంట ఉంటుందని చెప్పలేం। రోజు ఒక ఇటు అటు కూడా ఉండొచ్చు, ఒక్కొక్క రోజు కథ ఎక్కువ ఉండొచ్చు, ఒకరోజు తక్కువ ఉండొచ్చు। కాబట్టి ఆసక్తి కలిగిన వాళ్ళు కింద గ్రూప్ను లింక్ క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి। దీనికి ప్రత్యేకమైనటువంటి నియమాలు ఏమీ లేవు, ముందుగా భక్తి శ్రద్ధ తప్పిస్తే కావాల్సినవి ఏమీ లేవు। ప్రతిరోజు కూడా బ్రహ్మచర్యం పాటించాలి, సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి, కామ్యంతో ఈ పారాయణ చేసేవాళ్ళు మాత్రం భూషయనం కూడా చేయాలి, పారాయణ అనంతరం కొంతమంది బ్రాహ్మణులకు ఆహారం పెట్టాలి, భోజనం పెట్టాలి, కుదరని సమక్షంలో వాళ్ళకి స్వయం పాకమన్నా కూడా ఇవ్వాలి। ఈ విధంగా చేస్తే మన యొక్క పారాయణ పూర్తవుతుంది। ఒక్కసారి పారాయణ చేయండి, అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి, మనం ఊహించిన విధంగా మనకు అన్నీ లభిస్తాయి। ఒకసారి చేసి చూడండి, సప్తాహ పారాయణ 7 రోజులు ఉంటుంది। పారాయణ గురువారం ప్రారంభం చేస్తే బుధవారంతో పూర్తవుతుంది। ఆసక్తి కలిగిన వాళ్ళు జాయిన్ అవ్వండి। ఇంకెవరికైనా ఎవరైనా సంతాన సమస్య, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి। ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవుతారు, కలిసి సామూహికంగా సప్తాహ పారాయణ చేసుకుంటూ ఉంటాం। కేవలం మీరు శ్రవణం చేయడం మాత్రమే మీ పని, ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు కథలు వినడమే। కథలు అద్భుతమైనటువంటి కథలు, దత్తాత్రేయుడి గురించి ఎటువంటి కథలు ఉంటాయి ఇక్కడ అంటే, దత్తాత్రేయుల వారు కలియుగంలో రెండు ప్రధానంగా అవతారాలు తీసుకున్నారైన, ఒకటి ఇంచుమించు 700 సంవత్సరాల క్రితం
శ్రీపాద శ్రీవల్లభులుగా, రెండు నరసింహ సరస్వతి స్వామిగా మహారాష్ట్రలో జన్మించారని. అంటే దత్తాత్రేయుల వారు రెండు అవతారాలు తీసుకున్నారు. ఆ అవతారాల యొక్క లీలా విశేషాలు తెలిపేదే ఈ శ్రీ గురు చరిత్ర. అద్భుతమైనటువంటి గ్రంథం. వింటూ ఉంటే చాలా ఆనందంగా పులకరించిపోతాం. మీరు ఒకసారి వినండి. కథలు చిన్న చిన్న కథల రూపంలో ఉంటాయి, అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి గురు చరిత్ర పారాయణ చేద్దాం. మనకు కావాల్సినటువంటి భౌతికంగా అన్ని సంపదలు పొందుదాం, మోక్షాన్ని కూడా పొందుతాం. సర్వేజన సుఖినో భవంతు.